జనం జేజేలు పలికారు బ్రహ్మరథం పట్టారు ఊళ్ళకి ఊళ్ళే తరలి వచ్చాయి వైఎస్ జగన్ మాట మీద నిలబడ్డ తీరుకు యావత్ రాష్ట్ర ప్రజానికం జగన్ నినాదం చేసింది జగనే జనం జనమే జగనండి ఇది చూసి ఢిల్లీ పెద్దల గుండెల్లో మొదలైన కలవరం కుట్రల పరంపరకు తెరతీసింది జననేత వైఎస్ జగన్ అరెస్ట్ అయి ఆరు నెలలైంది దాదాపుగా 660 మంది ఈ రోజుకి ప్రాణ త్యాగాలు చేశారు కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను పరామర్శిస్తాను ఒక్క మాట ఒకే ఒక్క మాట మూడేళ్ల కిందటి ఆ మాట ఎంత సంచలనానికి తెరతీసింది ఎంత రాజకీయ ప్రకంపనానికి దారితీసింది జన సంక్షేమమే జెండాగా ఎజెండాగా పనిచేసిన వైఎస్ఆర్ కన్నుమూసిన దురదృష్టకర ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది కొండంత తండ్రి హఠాన్మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ జగన్ను వందలాది మంది అభిమానుల మరణాలు మరింత కుంగదీశాయి చనిపోయిన వారంతా తనకు ఆత్మ బంధువులేనని వారి కుటుంబ సభ్యులందరినీ వారి ఇళ్లలోనే కలుసుకుని ఓదార్చడం తన ధర్మమని దాన్ని నెరవేరుస్తానని వైఎస్ఆర్ చనిపోయిన పావురాల గుట్ట చెంత నల్లకాలువ సాక్షిగా ఎంతో ఉద్వేగంగా ప్రకటించాడు జగన్ మాట మీద నిలబడ్డ తీరుకు యావత్ రాష్ట్ర ప్రజానికం మంత్రముగ్ధమైంది ఇచ్చిన మాట కోసం జగన్ ఎదుర్కొంటున్న వేధింపులను చూసి వారు చలించిపోయారు ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని పలకరించినా జగన్ నినాదమే ఏ సంస్థ సర్వే నిర్వహించినా జగన్ పార్టీ విజయ జోస్యాలే జగన్ ను జైల్లో పెట్టడం ద్వారా పాలకులు ఆశించిన ఫలితం తలకిందులయ్యింది ఎప్పటికైనా ప్రజా బంధువు చెదొరకున అభిమానం ఎప్పటికైనా ప్రజా బంధువుకి దొరుకున ఆత్మీయ అభివాదం రాష్ట్రంలో జగన్ పై మూకుమ్మడిగా సాగుతున్న కుట్రలను జనం గ్రహించారు ఎవరేమిటో గుర్తించారు జగన్ ను తమ కుటుంబంలో ఒక్కడిగా చూశారు అన్నగా తమ్ముడిగా బిడ్డగా ఆయనకు సమున్నత స్థానం కల్పించారు అసలెందుకిలా జరిగింది వైఎస్ జగన్ చేసిన తప్పేమిటి ఇచ్చిన మాట కోసం ప్రలోభాలను బెదిరింపులను బేఖాతరు చేసి ఆయన ఓదార్పు యాత్ర చేపట్టారు మాట తప్పనందుకు మడమ తిప్పనందుకు ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ జనం వెల్లువెత్తారు రాష్ట్రమంతటా దాదాపు మూడేళ్ల పాటు నిత్యం పునరావృతమైన ఈ ఉజ్వల దృశ్యమే కొందరికి కడుపు మంట అయ్యింది కష్టంలో ఉన్న కుటుంబాలను పలకరించడమే వారికి కంటగింపయ్యింది ఇలాగైతే ఇక తమ పని ఖాళీ అనుకున్నారు ఢిల్లీ కలవరపడిపోయింది అదే క్షణంలో పెద్ద కుట్రకు తెరలేచింది తిరుగులేని నాయకుడుగా ఎదుగుతున్న వైఎస్ జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని చెరిపివేయడానికి ఢిల్లీ పెద్దలు పావులు కదిపారు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల రూపంలో మొదలైన కుట్రలు రోజులు గడిచే కొద్దీ జడలు విప్పాయి ఒకటా రెండా ఎన్నో కుట్రలు ఆఖరికి 18 స్థానాలకు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్ మరో 3 రోజుల్లో కోర్టు ముందు హాజరు కాబోతున్న తరుణంలో ఆయనను ప్రశ్నించే నెపంతో పిలిచి అరెస్టు చేశారు ప్రజలు ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అఖండ విజయం చేకూర్చి కుట్రదారులకు బుద్ధి చెప్పారు అయినా ఢిల్లీ పెద్దల్లో ఆశ చావలేదు మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో జగన్ కు బెయిల్ రావడం ఖాయమని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం ఎంపీలు ఆగమేఘాలపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంను కలవడం వెనువెంటనే ఆయన ఈడీని ఉసిగొల్పడం రాష్ట్ర ప్రజలంతా గమనించారు ఈ ఉమ్మడి కుట్రలకు కారణం జగన్ను జైలు గోడలకే పరిమితం చేస్తే కొంతకాలానికైనా జనం ఆయనను మర్చిపోతారన్న భ్రమ ఉండటం వల్లే కానీ ఈ భ్రమలు పటాపంచలవుతాయి ఈ కుట్రలు భగ్నమవుతాయి అందుకు నడుస్తున్న చరిత్రే ప్రత్యక్ష సాక్ష్యం ఇది పదే పదే నిరూపణవుతున్న సత్యం జనరల్ డెస్క్ సాక్షి న్యూస్